आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज़ चैनल। बढ़ते हुए खबरों की तरफ, संगारेड्डी में सीएम कप स्पोर्ट्स का आगाज। मंजू श्री चेयरमैन जिला परिषद डॉक्टर शरद कलेक्टर ने किया। इस मौके पर रमना कुमार SP वीरा रेड्डी, एडिशनल कलेक्टर चिंताम प्रभाकर, चेयरमैन हैंडलूम डेवलपमेंट कारपोरेशन तेलंगाना, क्रांति क्रिया रुकुम असेंबली अंदर, मानिकराव रुकुम असेंबली जहराबाद, गोपाल रेड्डी रुकुम असेंबली नारायणपुर, शिवकुमार चेयरमैन DC MS, बी मानिकर नायब सदर DC CB वेस्ट जिला, स्पोर्ट्स ऑफिसर के अलावा खिलाड़ियों की कसी శాసనసభ్యులు, అదే విధంగా గ్రంథాలయ సభ చైర్మన్, అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవనీయ SP సార్, అదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ప్రజాప్రతినిధులందరినీ కూడా గౌరవనీయ శాసన సభ్యులు శ్రీ చెంటి క్రాంతి కిరణ్ గారు కూడా భాగస్వాములు ఉన్నారు. ఆందోళన నియోజకవర్గానికి సంబంధించినటువంటి క్రీడాకారులందరూ కూడా గౌరవ వందనాన్ని సమర్పిస్తున్నారు. గౌరవనీయ కలెక్టర్ సార్తో ప్రజాప్రతినిధులందరూ కూడా గౌరవ వందనం స్వీకరిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. తర్వాత రాయకోడ్ క్రీడాకారులు సెకండ్ ప్లేస్ లో రాయకోడ్ సంగారెడ్డి జిల్లా స్థాయి సీఎం కప్ మరి మీకు గెలుపు ఓటములు ఏ విధంగా తీసుకుంటారో అదే స్ఫూర్తితోటి మరి ఇక్కడ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో సీఎం కప్ మనం ఆర్గనైజ్ చేయాలి. గ్రామీణ ప్రాంతంలో క్రీడల్ని ప్రోత్సాహం చేయాలి. గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారుల్ని ప్రతిభలని వెలికితీసి వాళ్ళ నైపుణ్యాన్ని వెలికితీసి వారికి ప్రతిభావంతులుగా చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో మరి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ క్రీడా ప్రాంగణాలని ఏర్పాటు చేసిన విషయం మీకందరికీ తెలుసు. మరి ఆ విధంగా దిశలో
మరి తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి హ్యాబిటేషన్లో 687 టీకేపీలు మనం ఈ క్రీడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులకి వాళ్ళ ఆటలు ఆడుకోవడానికి ఆ స్థలం ఏర్పాటు చేయడం జరిగింది ఈ జిల్లాలో మరి వారు దాన్ని ఏర్పాటు చేయటమే కాదు వాడుకలో కూడా మరి ముందంజలో ఉన్నాం గౌరవ హరీష్ రావు సార్ ఆధ్వర్యంలో ఉన్నామనే దాంట్లో సందేహం లేదు మరి అలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరి సీఎం కప్ దీన్ని ఏర్పాటు చేసే దిశలో మరి గౌరవ మంత్రి వారిని మా గౌరవ శాసనసభ్యులందరితోటి టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మరి మండల స్థాయిలో మరి గౌరవ శాసనసభ్యులు కూడా మరి ఈ కార్యక్రమంలో వారి వారి నియోజకవర్గాల మండలాల్లో మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి ఒక మంచిగా తీసుకోవాలి స్ఫూర్తిగా తీసుకోవాలి విజయవంతం చేయాలని ఒక వినాదం చేస్తే మా గౌరవ శాసనసభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు మీ మీ మండలాల్లో చాలా బాగా ఒక మూమెంటం ఈ జిల్లాలో మండల స్థాయిలో క్రీడలు కూడా ఒక మూమెంటం లాగా వచ్చింది అది నేను చెప్పటమే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఆ విధంగా ఉంది మీరందరూ పార్టిసిపేట్ చేశారు నిజంగా మా జిల్లా యంత్రాంగం తరఫున మీ అందరి గౌరవ శాసనసభ్యులకి మా యొక్క ధన్యవాదాలు అది 15వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు మరి బాగా జరిగింది మరి ఈరోజు 22వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు జిల్లా స్థాయిలో ఏర్పాటు అవుతాయి మరి 5 క్రీడలు మండల స్థాయిలో జరిగినాయి అక్కడి నుంచి టీములు ఇక్కడికి వచ్చేసినాయి మళ్ళీ వీరందరికీ 11 క్రీడల్లో మన జిల్లా స్థాయిలో మరి ఈ ఈవెంట్స్ పైన మనకి ఇక్కడ ఆ క్రీడల్లో ఆటలు పోటీలు ఉంటాయి ఈ 11 క్రీడలకు కూడా ఒక్కొక్క క్రీడలకి ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేసి మరి ప్లేయర్స్కి ఎక్కడ అసౌకర్యం కలగకుండా మరి ఈరోజు వాళ్ళకి అకామిడేషన్ కానీ భోజన వసతి కానీ అన్నీ ఏర్పాటు చేసి 11 ప్లేసెస్లో వారికి వసతి ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఆర్గనైజింగ్ కమిటీస్ కూడా ఐఎమ్ షూర్ ఇప్పటివరకు నిన్నటి నుంచి కష్టపడి వాళ్ళని రిసీవ్ చేసుకొని వారికి అకామిడేషన్ ఏర్పాటు చేసి అన్ని వసతులు ఏర్పాటు చేశారు అది ఇదే ఈ 3 రోజులు కూడా అదే స్ఫూర్తితోటి మరి మేము ఖచ్చితంగా జిల్లా స్థాయిలో మండల స్థాయి నుంచి వచ్చిన క్రీడాకారులు కానీ డైరెక్ట్గా ఎంట్రీతోటి మరి జిల్లా మొత్తం నుంచి విచ్చేసిన ఎంట్రీ చేసుకున్న ఇతర 6 క్రీడలకు కూడా వారిని కూడా మరి ఇక్కడే వారికి వసతి ఏర్పాటు చేసి క్రీడలను మంచిగా ఆర్గనైజ్ చేస్తామని మీకు మొదటి రోజు మీకు తమరికి హామీ ఇస్తూ మరి ఇక్కడి నుంచి కూడా మన జిల్లా మరి ఈరోజు 24వ తారీఖు మరి మొదటి టీమ్స్ మనకు వచ్చేస్తాయి ఏ టీం ఏ క్రీడల్లో ఎవరు ముందంజలో నిలిచారు ఆ టీంని మనం రాష్ట్ర స్థాయిలో మనం వారందరికీ ఇక్కడి నుంచి ఒక టీంతో పాటు ఆ టీంని అక్కడ పంపించడం రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది.